అందరికి శనార్థులు రాత్రిపూట లైట్లలో చంద్ర వేడుక పోయింది అనుకుంటుండ్రా. ఖైరతాబాద్ గణేషుని కాడ ఆగమనం పార్టీ అవుతుందా అంటే ఖైరతాబాద్ గణేష్ ఆగమనం కాడకొచ్చిన మొత్తము డీజే లైట్లు పెట్టిండ్రు, ఆడికిడికి డీజే లైట్లు పెట్టిండ్రు చూడండి స్వామికి. అట్లనే ఈరోజు కానులు ఇప్పదీసిండ్రు. ఇంకొక ముచ్చట ఏంటంటే వాన పడ్డది కాబట్టి ఆ కట్టెలు తీయలేదు, రేపు పొద్దుగాల కల్లా కట్టెలు గిట్ల తీసేస్తారంట మొత్తము. ఖైరతాబాద్ గణేషుని కాడ ఆగమనం నడుస్తున్నది, దానికి వచ్చిన ఇదివరదాకా మా ఊళ్ళో ఎప్పుడు ఆగమనం పార్టీ కాలేదు, మేము చూడలేదు. అందుకనే ఆగమనం పార్టీ కాడికి వచ్చిన ఏమేం చేస్తారు ఏం కథ అంటే బాగానే మహారాష్ట్రకి నుంచి బ్యాండ్ తీసుకొచ్చిండ్రంట, లైట్లు డీజే లైట్లు తెచ్చిండ్రంట, అట్లనే డీజే పెట్టిండ్రంట. ఇవన్నీ నడుస్తున్నాయి అంటే చూద్దామని వచ్చిన నడువుండి మిమ్మల్ని కూడా తీసుకొని పోతా. తమ్ముడు ఏడికేంచి వచ్చినావు? ఇక్కడ ఖైరతాబాద్ ఇండియన్ శాంటిదాన్ని వేసుకొని వచ్చినావు మరే? తర్వాత పబ్లిక్ ఎక్కువ ఉంటుంది కదా చండీగాని, తర్వాత చూడలేడుగా వాడు. చిన్న శాంటిదాన్ని బుడ్డదాన్ని వేసుకొని వచ్చిండు తమ్ముడు, నువ్వు బాగా వచ్చలే. ఇప్పుడు దాన్ని వేసుకొని వచ్చిన ఇంత సపోర్ట్ చూడాలనే ఆనందం, చూడాలనే ఆనందం అంట. బుడ్డది అయితే ముద్దుకున్నది, బాగున్నవే నువ్వు ముద్దుగా బంగారు తల్లిలే. పిల్లగాడు మగ పిల్లగాడు మంచుకున్నాడు, కళ్ళతోటి ఉండండి కొడుకు బాగున్నాడు, చూసిపో మళ్ళా వానికి బాగా సపోర్ట్లు కాకముందే తీసుకపో. ఇక ఇట్లా పబ్లిక్ అంత వస్తారు పోయమనే. బాగున్నావా అక్క? బాగున్నాడు. ఈ అక్క చూడండి రావాలనే ఉంది, ఏం చూడండి ఖచ్చితంగా అయిపోతే. ఇగో చాలా ఏం లే, తీరని కోరిక ఈ రోజు నెరవేరింది. నా కొడుకులు కోడాన్లు మన్మల్ మన్మరాన్లు మా ఆయన కోడాన్లు గట్కేశారు. ఈ రోజు ఆగమనం చూడడానికే ఈ అక్క చాలా ఏం లేదంట చూడకక్క, అన్న చూడండి ఇక్కడ రాయన్న. ఓ బాగున్నావా అన్న? బాగున్నా కూర్చుని పెట్టుకోలే. నా పేరు కృష్ణ అన్న. ఈ చూడడానికి ఫస్ట్ టైం అక్క. మంచిగుంది అక్క? అంటున్నాడు అన్న. మేము గట్ మేము ఇస్మాల్ ఖాన్ కూడా అక్క, విలేజ్ మాది. మరలని వేసుకొని వచ్చి ఏం చేస్తామాక, చూద్దామని వచ్చినాము, కారు తీసుకొచ్చి పెట్టినాం. వచ్చిందంట పోర్లకు చూపిద్దామని వచ్చిండ్రంట మంచిగా. జ్వరం వచ్చింది, చేత కాకుండా లేచి వచ్చిన. చేత కాకుండా లేచి వచ్చిందంట. నీ పేరేంటి? బాలమని. బాలమని అక్క చూడండి, బంగారు తల్లిలు ఉంది. మంచిగున్నావు? అటు పోతున్నాను అక్క, చూసేస్తా నడవండి అటు పోదముండి. మొత్తము మహారాష్ట్ర బ్యాండోళ్ళు ఉన్నారు, వాళ్ళందరు కూడా తాడిచిండ్రు పాపము. వాళ్ళందరినీ చూడండి, మహారాష్ట్ర బ్యాండ్ ఇది.
అమ్మా ఇక్కడ హైదరాబాద్ గణేషుని పెట్టి 70 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు సెలబ్రేషన్ గ్రాండ్ గా చేయాలని హైదరాబాద్ యువకులు అందరూ నిశ్చయించుకున్నారు. మరి ఇక్కడికి చాలా భారీ ఎత్తున ప్రజలు రావడం జరిగింది. మరి మహారాష్ట్ర నుంచి బ్యాండ్ రావడం జరిగింది. మరి అదేవిధంగా భరతనాట్యం అనే అక్క చెల్లెలు వచ్చారు, చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు, మరి ఎమ్మెల్యే దానం నాగేంద్రరావు, కార్పొరేటర్ విజయ రెడ్డి గారు వచ్చారు. మా యూత్ ఆధ్వర్యంలో మేమందరం ఇంత వచ్చి సెలబ్రేషన్ చేస్తున్నాం. గణేష్ యూత్ అసోసియేషన్ మహారాష్ట్ర నుంచి బ్యాండ్ తీసుకొచ్చాం, ముంబై నుంచి తీసుకొచ్చాం అమ్మా. హైదరాబాద్ లో డీజే అని చేసి చాలా ఫేమస్ అతను, డీజే కూడా ఇక్కడ పెట్టారు. ఇంత ముందు దానం నాగేంద్ర ఎమ్మెల్యే కూడా వచ్చారు. వారి ఆధ్వర్యంలో, వారి అధ్యక్షుల ఆధ్వర్యంలో మా యూత్ అందరం నడవడం జరుగుతుంది, విజయారెడ్డి ఆధ్వర్యంలో. మరి ఇప్పుడు మీ వల్ల మాకు విజిట్స్ వల్ల మాకు ఇంకా ఇంత పేరు రావడం తీసుకొస్తారని మేము ధన్యవాదాలు తెలియదు. నా పేరు కళ్యాణ్ అమ్మా, నేను కర్తవ్య కమిటీ. కళ్యాణ్ నా పేరు మహేష్. సంవత్సరాల నుండి ఎప్పుడూ లేని నేత్ర దర్శనం. ఈసారి ఘనంగా గణేశోత్సవ కమిటీ హైదరాబాద్ యువత 400 మంది ముందరికి వచ్చి స్వచ్ఛందంగా ఈ ఏర్పాటు చేశారు. దానికి హైదరాబాద్ గణేష్ కమిటీ కూడా దానికి మాకు బాగా సపోర్ట్ చేసింది. 400 మంది స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్న దావత్ అంటే యూత్ పిల్లలందరూ. దీపు ఎక్కడ చాలా సంతోషంగా ఉంది. యువత ముందుకు వచ్చి మాకు సహకారం అందించింది. ఫ్యూచర్ లో కూడా ఇలానే ఉండాలని ఆశిస్తున్నాము. లేదు, మాకెప్పుడు మొక్కుకుంటాము, మాకెప్పుడు చల్లగా చూస్తాడు దేవుడు. మా అందరూ 400 మంది ఫ్రెండ్స్ అందరు యువత కానీ ముందుకు వచ్చి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఇది మొదటి సంవత్సరం, ఇది 70 ఏళ్లకు మొదటిసారి ఆగమనం దావత్ చేస్తున్నారు. ఇది మాకు మొదటి సంవత్సరం, తర్వాత అంతా చేస్తామంటున్నారు. నా పేరు శ్రీనివాస్, నేను బిజినెస్ చేస్తాను. నా పేరు లక్ష్మణ్, నేను ప్రైవేట్ ఎంప్లాయ్. టింకు మన అందరి కోసం చేస్తున్నాం. మనం 10 ఇయర్ 70 ఇయర్స్ ఇప్పుడు మనం చేసేది బాగా చేస్తున్నాం. టింకన్న మా అందరికి యూత్ కి పెద్ద, ఇప్పుడు ఎవరైతే పెద్ద అందరు యూత్ అందరం ఉన్నాం. అలాగే మాకు హైదరాబాద్ లో పెద్దవాళ్ళు కూడా అందరూ మా యూత్ కి చాలా సపోర్టివ్ గా ఉన్నారు. అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా మనం, అలాగే మా కార్పొరేటర్ గారు కూడా, మన మాజీ ఎమ్మెల్యేలు చిందర రామచంద్ర గారు కూడా అందరూ. మొత్తానికి అందరూ డాన్స్ చేయడానికి ఆనందంగా ఉండడానికి ఇది చేస్తున్నారు. అట్లా నడుస్తా ఉంది. మొత్తానికి షిట్టి పోరాలు, పొట్టి పోరాలు. ఇగో ఇక్కడ చూడండి ఎంత మూత్ గా ఉన్నారో. చెల్లె జర ఒక్కసారి జరుగు, ఈ బుడ్డ పోరాలతో మాట్లాడదాం. బాగున్నారా? డీజే బాగుందా? పోరలు చూడండి అమ్మ, పోరలు హుషారు చూడండి. నాడు మనం అవతలకు పోదాముండి. నువ్వు చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది ఇక్కడ సంవత్సరం. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ వీడియోస్ వచ్చినాయి, మంచిగా వైరల్ అవుతుందని చూసింది వచ్చిన. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. డాన్స్ చెయ్యవా? చేస్తాం.
కూడా అక్కడ నుంచి వచ్చాం. మామా అని వచ్చారు, చూడాలి కదా స్వామిని, చూడాలి కదా స్వామిని, చూడాలి కదా అని, స్వామిని చూడాలి కదా అని చిన్నోడు నేర్చుకొని వచ్చింది. తమ్ముడు నువ్వేం చేస్తావు తమ్మి? నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. మిగతా టైంలో రష్ ఉంటుందని పిల్లలకి ఇప్పుడే చూపడానికి వచ్చారు. రష్ ఉంటుంది మిగతా టైంలో ఇప్పుడే వచ్చాను చూపించడానికి. మాది కడప నంద్యాల. ఈ తమ్ముడు కడప నంద్యాల ఇద్దరు మంచిగా తమ్ముడు చెల్లెల్ని పిల్లలని వేసుకొని ముందుకొచ్చిండు అన్న. ఎక్కడికెంచే నమస్తే అమ్మక్క, నేను హ్యాబిట్ చిరాకల్లీలో ఉంటా. చాలా బ్రహ్మాండం ఈసారి అయితే హైలైట్ అనిపిస్తుంది. హైలైట్ అంటే హైలైట్, 70 విగ్రహాల వినాయకుడు అంటే మామూలు విషయం కాదు. నంబర్ వన్ ఇది సంతోషం, చాలా సంతోషం. అందుకోసం వర్షం పడుతుంది అంతగా. ఇప్పటి వరకు ఎప్పుడు ఇట్లా దావతి కాలేదు, ఆగమనం దావతి మొట్టమొదటిసారి 70 ఏళ్ళకి అవుతుందంట. వీళ్ళందరు సంతోషంతో వాన పడ్డదని చెప్తారు. ఎక్కడ నుండి మాకు హైదరాబాద్ లోకల్, మేము అదృష్టం చాలా గణేశ్వరుడు ఇక్కడ లోకల్. అంతే అంతే చూడనికి వచ్చినట్టే వీడు రామగుండం కెంచి వైష్ణవ్ వైష్ణవ్ రామగుండం పిల్లగాడు. ఏమి ఫ్రెండ్నే రామగుండం లోకల్. కూరలను గీరలను చిన్న చిన్న పిల్లలను తీసుకొని అందరు ప్రభు ప్రభు ఏం చేస్తామన్నా? బిజినెస్ బిజినెస్. ఇక్కడే ఉంటాను నేను, కర్దవాళ్ళనే ఫుడ్ చాలా బాగుంది. కానీ అన్నిటికన్నా మీ న్యూస్ చాలా హైలైట్. మీ న్యూస్ అందరితో ఇంటర్వ్యూ మాత్రం మైండ్ బ్లోయింగ్. ఇంతవరకు నేను చూసింది అయితే మీరు హీరోల్ని కానీ అందరు ఇంట్రొడ్యూస్ చేస్తారు కదా, చాలా బాగుండేది మేడం. మీ న్యూస్ అయితే 100% నిజంగా చాలా బాగుంది మేడం. మేమైతే ఇక్కడ ఉంటాం, మేము ఎంజాయ్ చేస్తాము. కానీ ఎంటర్టైన్మెంట్ మీదైతే మైండ్ బ్లోయింగ్. మీ మాటలు తెలంగాణ మాది తెలంగాణే, కానీ చాలా బాగుంటుంది. మీ ఇంటర్వ్యూ లాంటిది ఎవ్వరు తీసుకోలేరు. 100% చెప్తున్నా, 200% చాలా మేడం. ఇది మాకు థ్యాంక్ యూ మేడం. మా బిజినెస్ ఉంది, ఇక్కడనే ఉంటాము. థ్యాంక్ యూ నాగరాజ్ మేడం. మేడం స్టడీ మేడం ఐటీఐ కంప్లీటెడ్, ప్రెసెంట్ ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నా మేడం రైల్వే క్యాంపస్ ఐఎస్సీ ఇన్స్టిట్యూట్ లో. దిల్సుఖ్నగర్ దిల్సుఖ్నగర్ సూపర్ మేడం. ప్రతి ఇయర్ వస్తా మేడం, ఇక్కడ కంపల్సరీ వస్తా ఖైరతాబాద్. అందరు క్షణార్థులు, నేను యూట్యూబ్ లో వీడియోలు చేస్తుంటా. సో మన తెలంగాణలో ఉన్న అన్ని గణేష్ మండపాలకు తిరుగుతా, అన్ని గణేషుల్ని కవర్ చేస్తా. మన ఖైరతాబాద్ బడా గణేష్ అంటేనే మన హైదరాబాద్ లో చాలా ఫేమస్. సో ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చినాము, చాలా గణేష్ ఆగమనాలు చూసినాము, కానీ ఇట్లాంటి ఆగమనం మన హైదరాబాద్ లేనే తీయలే. అందుకని 70 ఫీట్ల గణేశుడు, 70 అడుగుల గణేశుడు, 70 ఏళ్ళు. అవతలికి పోదాం పాటు చాలా మంది ఉన్నారు, వచ్చేటోళ్ళు ఇంకా మస్తు మంది ఉన్నారు. ఈడ ఇష్టేస్తే రాలని పబ్లిక్, అసలు కాలు పెడితే జాగనే లేదు. అవతల బంధుకు ఇంకా వస్తూనే ఉన్నారు, నడుస్తూనే ఉన్నది. గణేషన్ కాడికి వచ్చిన ఆగమనం నడుస్తున్నదా అంటే సరే చూద్దామని వచ్చిన కర్తపాత్ గణేషన్ పెట్టి 70 ఏళ్ళు అంట. ఈ చేపకు ఇప్పటి వరకు ఎప్పుడు ఆగమనం చేయలేరంట. ఇదే తొలిసారి యేసుడు. పోరలందరికి మంచిగా మహారాష్ట్ర బ్యాండ్ తెప్పించిండ్రు, డీజే పెట్టిపించిండ్రు, అట్లనే లైట్లు పెట్టిపించిండ్రు. చూడండి మొత్తం డీజే లైట్లు చాలా బాగుంది. మీకు అన్ని చూపించినా కదా, రేపు మళ్ళొక్క ముచ్చటతోటి మళ్ళా కలుస్తా. అంతవరకు అందరికి క్షణార్థులు ఎలా బుక్కెడు తినండి.